షిరిడీలో పెళ్లి బాగానే జరిగింది, కానీ చాంద్బాయ్ మనతో వచ్చిన ఫకీర్తోనే గడిపాడు. ఓ బైటా, బళ్ళ ఆపించండి, నేను ఇప్పుడే వస్తాను. బళ్ళ ఆపండి. సలాం అలైకుం. పంచభక్ష ప్రమాణాలతో మీకు విందు పెట్టాలని నిన్నంతా ఎదురు చూస్తూనే ఉన్నాం. మీరు రాకపోగా ఇంటింటికి వెళ్లి భిక్ష యాచించడం న్యాయమేనా? చాంద్ పటేల్, ఆశ పాశము మోహము స్వార్థము ఏ అనుభూతిని నా మనసు కోరనట్టే కారము ఉప్పు తీపి పులుపు ఆశించదు. ఆశ లేని దానిపై ఆలోచన ఎందుకు? పైగా ఒకింటి పెళ్లి భోజనం కంటే వందేళ్ల తల్లులు పెట్టే ఆ రొట్టె ముక్కలే నాకు షడ్రసో. అన్నీ తెలిసిన మీకు నేనేం చెప్పగలను? మన ఊరికి వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. ఏ, ఎందుకని? దైవ శాసనం. అయితే నాకు తెలివిపించండి. మంచిది. చాందుబాయ్, అడుగుతున్నానని ఏమనుకోకు. ఇంతమంది ముందు ఆ ఫకీర్ కాళ్ళ మీద పడ్డావే, అది ఎంత అవమానమో ఆలోచించావా? ఆయన గొప్పతనం తెలిస్తే నాతో పాటు మీరు కూడా కాళ్ళ మీద పడేవారు. ఏమిటో ఆ గొప్పతనం? నా ప్రాణంలో ప్రాణమైన బిజిలీ ఆ మధ్య తప్పైనప్పుడు ఎంతో మంది పనివాళ్ళను వెతకడానికి పంపాను, కానీ ఫలితం లేకపోయింది. చివరికి నేనే స్వయంగా వెతకడానికి వెళ్లాను. అప్పుడు బిజిలీ వెతికి వెతికి అలసిపోయావా చాంద్ భాయ్ పటేల్? నా పేరు మీకెలా తెలుసు? నీ బిజిలీ ఎక్కడుందో కూడా తెలుసు. చెప్పండి, నా బిజిలీ బిజిలీ thank you.
వచ్చేసావా? ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? మీరు మామూలు మనిషి కాదు. దేవుళ్లా కనిపించి నా బిజిలీ నాకు దక్కించారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. అది చిల్లుంగొట్టం, దానిలో పొగాకుంది. అయితే పీల్చు, నిప్పు కావాలిగా. తీసుకో మరి నీళ్లు. మీరు మామూలు మనిషి కానే కాదు, సాక్షాత్ దైవ స్వరూపులు. ఆ విధంగా పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్ముడతనం. అతని నివాసం వలన రాబోయే కాలంలో ఆ షిరిడీ గ్రామం ప్రశస్త పుణ్యస్థలంగా మారిపోతుంది. అవును, మీరన్నది ముమ్మాటికి నిజం. ఆయారాం అయ్యా, గయారాం అయ్యా, చూశారట్రా? చూశామండి. ఏం చూశారు? మహల్సాపతి పూజారి గారు ఆ ఫకీరు గారిని తన ఇంట్లో పెళ్లికి పిలిచినట్టు పేరు పెట్టి మరీ పిలిచి ఊళ్ళోకి ఆహ్వానించడం. ఇంకా ఈ ఊరు బాగుపడుతుందట్రా. చాలా కష్టమండి. ఏం చేద్దాం? కాసేపు ఆ పూజారి గారిని తిందామండి. అయితే పిలవండి. పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, మహల్ సాపతి పూజారి గారు, పూజారి గారు, మా అయ్యగారు పిలిచారు. నమస్కారం బాలబాటే గారు. ఏమయ్యా పూజారి, ఆ పకీరుగాడు వెళ్లిన వైపే చూస్తూ పాతేసిన జెండాకరలా అలా నిలబడిపోయావేమిటి? అతని పేరు సాయ, మరి ఊరేది? అతని పేరు సాయి అని ఎవరన్నారు? మీరే కదండి అన్నారు. ఓ, అదే మీ సందేహం. కబీరు తన కీర్తనలో భగవంతుణ్ణి సాయి అన్నారు. అతనిలో ఏదో పవిత్రత నాకు కనిపించింది, అందుకే అలా పిలిచాను. సమయం దొరికితే చాలు, పురాణం చెప్పేస్తావు. అంటే నువ్వు ఒక భక్త కబీర్వి, వాడొక పెళ్ళాన్ని వదిలేసిన శ్రీరామచంద్రుడు అంటావు, అంతేనా? గుడియడంగా అంతేనండి. అయితే ఇంకే వాడికి గుడి కట్టించి కుంభాభిషేకం చేయమను. పని లేని సోమరిపోతులంతా చేరి చెక్కభసం చేస్తారు. తెచ్చి ఏ మనుషులో. అరే విఠల భాయ్, ఇంటికి పదా, కాస్త గంజిపోస్తాను. తాగి ఓ బండెడు కట్టెలు కొడుదు కాని. చలింగా చెప్పావు. మీ మనసు నాకు తెలుసు కదండి. పదండి. కాసింత గంచికి బండెడు కట్టెలా? ఈ మనుషులకు దైవభక్తే కాదు, పాప భీతి కూడా లేదు. బాయాజోదినా, బాయాజోదినా. ఏమిటొదినా? వదినా, ఈ పూట ఏం కూర చేశావు? ఏముందమ్మా? ఫకీర్ వచ్చాడమ్మా. ఉండొదినా, వస్తాను. అల్లా చకరేగా. అమ్మా కోరేలేదే, మర్చిపోయాను బాబు. తమ్ముడు పిలిచావా అక్క? కూర వేస్తానుండు. అదేంటోదినా, పాకీర్ను పట్టుకున్న తమ్ముడు అన్నావు? ఏమిటో, అతను చూస్తే తమ్ముడు అని పిలవాలనిపిస్తుంది. తోబుట్టూళ్ళే, నాకు దేవుడు పంపించిన తోడులా అనిపిస్తాడు వదినా. అది కాదు పకీరు, నేను చెప్పేది నువ్వేది వినిపించుకోవట్లేదు. బాబు తప్పు, అలా పిలవకూడదు. మావయ్య అని పిలవాలి. మావయ్య, మన ఇద్దరే సాయంకాలం ఆడుకుందావా? అలాగే తచ్చా. అరే, వీడి పేరు ఆయనకెలా తెలుసు?
అతనికి అన్ని తెలుసు వదిన. నీది మరీ సోజ్యం వదిన. దాన్ని పోయే దానైన పట్టుకుని తమ్ముడు అన్నావు. ఇప్పుడు దేవుళ్ళ ఆయనకు అన్ని అంటున్నావు. రేపటి నుంచి అతను పటం పెట్టి పూజ కూడా చేసేలా ఉన్నావే. ఆ రోజు కూడా వస్తుందేమో, ఎవరేం చెప్పగలరు. ఆవిని నాకెందుకు వదినా? కొంచెం గోధుమ పిండుంటే పెడతావా వదినా? నీకు అన్ని తెలుసురా సుసింద్రి వెధవ. ప్రతిరోజు వెతుక్కుంటూ వచ్చి మరీ భోజనం పెడతావే, ఈ పిచ్చి ఫకీరంటే నీకెందుకంత ప్రేమ? దేవుడికి నైవేద్యం పెట్టేకే కదా భక్తుడు ప్రసాదం తినేది.